నిత్యా మీనన్ తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటి. రొటీన్ హీరోయిన్ల మాదిరి కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుకుమ్మ. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే రొటీన్ కు భిన్నంగా సినిమా పరిశ్రమలో రాణిస్తుంది ఈ ముద్దుకుమ్మ. తెలుగుతో పాటు తమిళం మలయాళం సినిమా పరిశ్రమలోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా మంచి కథాబలం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తూ కెరియర్ ను ముందుకు తీసుకెళ్తోంది. బొద్దుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు పలుమార్లు వెల్లడించింది. తాజాగా ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది నిత్య. వాస్తవానికి తనను బొద్దుగానే బాగుంటావని చాలా మంది చెప్తుంటారని వెల్లడించింది. కానీ కొంతకాలంగా తను సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు నాజుగ్గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోందట. స్లిమ్ గా అయ్యేందుకు వర్కౌట్లు మొదలుపెట్టిందట. ఇందులో భాగంగా సుమారు 6 కిలోల బరువు వరకు తగ్గిందట. తాజాగా సోషల్ మీడియా వేదికగా తను కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో చాలా స్మార్ట్ గా కనిపిస్తోంది. పనిలో పనిగా బరువు తగ్గేందుకు తీసుకున్న చిట్కాలను గురించి కూడా చెప్పింది. బరువు తగ్గేందుకు ఆపరేషన్ చేయించుకోవాలని చాలా మంది తనకు సూచించినట్లు వెల్లడించింది. అయితే తనకు అలా చేయడం ఇష్టం లేదంది. అందుకే డైట్ నిపుణుల సలహాతో ఫుడ్ లో మార్పులు చేసుకుందట. తప్పకుండా వాకింగ్, జిమ్ చేస్తుందట. సుమారు 5 నెలల పాటు ఈ సూత్రాలు పాటిస్తున్నట్టు చెప్పింది. దీంతో 6 కేజీల బరువు తగ్గిందట. అయినా ఇంకా బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. గత ఏడాది స్కైలాబ్ సినిమాలు నటించిన ఈ అమ్మడు ఈ సినిమాకు నిర్మాతగా కూడా చేసింది. ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాలో నటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. త్వరలో జనాల ముందుకు ఈ సినిమా రానుంది.